నిజంగానే వాళ్ళు పెద్ద గొప్ప పెద్ద సంస్థ అయ్యి వాళ్ళు కనుక బ్రహ్మాండంగా స సక్సెస్ఫుల్గా రన్ చేసే చేసేవాళ్ళైతే మనం దాన్ని కాదనక్కర్ల కానీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలని కాకపోతే ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రైవేట్ సంస్థలు ఏవి కూడా ఈ ఇట్లా గవర్నమెంట్ నుంచి తీసుకున్న వాటిని సరిగా నడపకుండా నష్టాలు చేసి తర్వాత క్లోజర్కి వెళ్ళిపోతున్నాయి అందువల్లే అది దానివల్ల మొత్తం మూతపడిపోయి చివరికి రియల్ ఎస్టేట్గా మారుతుందనే భయంతో ఇప్పుడు మనం అందరం కూడా ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ప్రభు కేంద్ర ప్రభుత్వం ఏ మోడీ గారు ఇక్కడ గౌ ఆంధ్రుల సెంటిమెంట్ని గౌరవించి గుర్తించి ఖచ్చితంగా దాన్ని నిలబెట్టే ప్రయత్నాలు ముందు చేయాలి చేసిన తర్వాత కూడా అప్పుడు సాధ్యం కాకపోతే అప్పుడు ప్రైవేటైజ్కి వెళ్ళాలి కానీ అసలు ప్రయత్నమే చేయకుండా ఏకంగా నేరుగా ప్రైవేటైజేషన్ చేయటం అంత మంచిది కాదని నా 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 అభిప్రాయం కూడా సో మామూలుగా అయితే బోటి వాళ్ళం కొంత ఇప్పుడు ఎందుకు చంద్రబాబు గారి టైంలో యాభై పైగా సంస్థలు కార్పొరేషన్లు అన్నింటిని ప్రైవేటైజ్ చేశారు అమ్మేశారు ఉదాహరణకు షుగర్స్ నాకు తెలుసు ప్రైవేట్ కంపెనీకి అమ్మితే వాళ్ళు కొన్నాళ్ళు నడిపారు బోధన అట్లాగే ముంబోజుపల్లి ఇట్లా కొన్ని చోట్ల నడిపిన తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేసారు దానికి కూడా కొన్ని వేల ఎకరాల భూమి ఉంది మరి అదంతా ఇప్పటికీ అది వేస్ట్గానే మిగిలిపోయింది సో అటు గవ అటు పరిశ్రమాదారా సాగట్లా ఇటు ఉపాధి కోల్పోయారు సో ఈ రకంగా అది ఒక అనుభవం ఉంది అట్లాగే కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ అన్నీ ఆయన అమ్మేశాడు ఆల్విని అమ్మాడు సో అప్పుడు ఆయన చెప్పిన ఏదైనా ఏంటంటే సంస్కరణలకు నేనే ఆజ్యుండని చెప్పేవాడు ఇప్పుడు ఆయన విశాఖ ఉక్కు ఆంధ్ర విశాఖ ఉక్కు కాపాడుకోవాలని ఇప్పుడు ఆయన కూడా చెబుతున్నాడు మరి మీరు మీరే కదా అప్పట్లో అన్నీ అమ్మేశారు అంటే దానికి ఏమి సమాధానం ఉండదు ఈ జగన్ గారి వైపు నుంచి అయితే జగన్ గారి మీద ఇలా ఆరోపణ చేస్తున్నారు పోస్కో కంపెనీ వాళ్ళు అప్పుడు చంద్రబాబుని కలిశారంట ఇప్పుడు ఈయన్ని కలిశారంట అసలు పైగా ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి వీళ్ళు ఎవరెవరిని ఏం కలిసినా కూడా కేంద్రం ఒప్పుకుంటే తప్ప కేంద్రం ఉంటే తప్ప ఇంకెవరు అమ్మలేరు కాకపోతే ఏంటంటే ఈ రాజకీయాల్లో సహజంగానే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ మీద రాళ్ళు లేయటానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి అందులో భాగంగా ఈ జగన్ గారి మీద కూడా రాడేయడానికి ప్రయత్నం చేస్తున్నాను నేనైతే ప్రజ కట్టుకుని ఆయన దీన్ని నమ్మేయాలని ఆయన అనుకుంటాడని నేను భావించట్లా